గారు, ఓకే, మోహన్ రెడ్డి గారి మీద ఒక డౌట్ క్లియర్ అయింది. మీరేంటి ఒకేసారి రెండు లైవ్లు చేస్తుంటారా, లేకపోతే ఎవరికైనా ఫోన్ ఇన్లు ఇస్తుంటారా, ఏదో అలా మాట్లాడుతూనే ఉంటారు? నేను బయట ఉన్నాను, నాకు వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. అది ఓకేనండి, కాదు ఏదో మాట్లాడుతుంటే మీకు ఏం రీచ్ అవుతుంది ఆయన మాట్లాడుతున్నది? ఓకే, ఇప్పటి వరకు కూడా ఈయన వెళ్ళిన తర్వాత 10,000 మెజారిటీ, ఇప్పుడు అది కూడా ఉండే పరిస్థితి లేదు, ఆయన ఓడిపోతారు అన్నది వాళ్ళకున్న రిపోర్ట్స్ మీ జనసేన నాయకులే చెప్పారట ఆయనకి. ఓకే, నేను నా పని చేస్తున్నా కూడా నేను వింటూనే ఉంటాను. అన్న చెప్పేది, అన్న ఏంటంటే ఏప్రిల్ ఫూల్ కాబట్టి అన్నని ఫూల్ చేయడానికి ఒక కార్యాచరణ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బు కొడుతున్నాడు. అన్న నువ్వేం పని అంటున్నావు? కాదన్నా కాదన్నా, నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉన్నా. అన్న వేం పనులు అంటున్నావు? మన రాయలసీమ బ్రతుకు ఏంటి, మన మన ఇక్కడ అభివృద్ధి ఏంటని తెలిసినోడి అయి ఉంటావు. మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాంతీయ అభిమానంతో మనం సపోర్ట్ చేయకూడదన్న. ఇక్కడ ప్రాంతానికి ఏమైనా చేసింటే సపోర్ట్ చేయాలి. నేను కూడా రాయలసీమ బిడ్డనే, నా ప్రాంతానికి చేసింది ఏం లేదన్న క్లారిటీ నాకు ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు నేను ఏంది నా రోడ్ల రోడ్లు చూసే ఇప్పుడు మాట్లాడుతున్నారు బయట దేశాలు బయట రాష్ట్రాలు మన గురించి. పులివెందుల చరిత్ర చెప్పద్దు, దరిద్రం పట్టిన చరిత్ర నేను మాట్లాడతా, నేను మాట్లాడతా కాసేపు అన్న. పులివెందుల చరిత్ర చెప్పుడు దరిద్రం పట్టిన చరిత్ర, సొంత బాబాయ్కి న్యాయం చేయడం చరిత్ర, సొంత చెల్లిని అభాషపాలు చేసిన చరిత్ర, ఇంకో చెల్లిని కోర్టు చుట్టూ తిరుపు చరిత్ర. ఆ చరిత్ర గురించి మనం మాట్లాడకూడదన్న, గబ్బు పట్టిన చరిత్ర. రాష్ట్రంలో రాజకీయ వర్మ గారు మీరు ఆపండి, లేకుంటే నేను స్టాప్ అయిపోతా. సొంతం మాట్లాడేటప్పుడు నేను భౌతిక శ్లోకాలు చెప్పాడన్న. ఒక విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళ భార్య వాళ్ళ వ్యక్తిగతం, ఇక్కడ హత్య అనేది కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. హత్య దాని మీద అర్థం చేసుకోవాలి, దాని చుట్టూ రాజకీయం జరిగింది, ఒక సింపతి డ్రామా జరిగింది. సొంతం బాబాయ్ ఒక మాజీ సీఎం కి తమ్ముడు, ప్రెసెంట్ ఉన్న సీఎం కి కొడుకు వచ్చాడు కదా. అటువంటి వ్యక్తికి మరణం సంభవించింది, సాధారణ మరణం కాదు హత్య. దాన్ని ఎలా మీరు కన్సిడర్ చేస్తారు? సొంతం చెల్లెలు వచ్చి బయట మాట్లాడుతుంది, అదే మీరు సైలెంట్ గా ఉండండి. నేను మాట్లాడి నేను సైలెంట్ గా ఉన్నాను లేదా? మాట్లాడుతున్నారు. అంటే మీకు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పెళ్లి తప్ప వేరే దరిద్రమే ఉండదు. ఆ పెళ్లి వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆగిపోయిందన్నా. మాట్లాడండి గారు, మాట్లాడండి, మీకు ఇస్తానులేండి. ఇప్పుడు మీరు చేసిన కనకార్యాలను మర్చిపోతే ఎట్లా అంటే, మీరు తల్లిని చెల్లిని చిన్నాయన మాట్లాడేటప్పుడు మీరు మీరు మీకు సంబంధించినటువంటి అన్న, ఇక్కడ ఒకరి పెళ్లి అనేది వ్యక్తిగత జీవితం, ఇక్కడ హత్య అనేది వ్యక్తిగత జీవితం. ఎలా అవుతుంది మాట్లాడేవాడి పూర్తిగా చెప్పనివ్వండి. మోహన్ రెడ్డి గారు ఓకే, మోహన్ రెడ్డి గారు పూర్తిగా చెప్పనివ్వండి, విందాం ఆవిడ ఏం చెప్తారు, వినండి. విని మీరు రిప్లై ఇవ్వండి, ఇస్తాను కదా మీకు తగిన సమయం. ఒక రాయలసీమ ప్రాంతం రాశిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండడం ఓకే, నేను కూడా అభిమానిస్తాను. కానీ అభిమానం ఎలా ఉండాలంటే నిజంగానే రాష్ట్రానికో మన ప్రాంతానికో మేలు చేయగలుగుతాడా, అంత సమర్థుడా కేతన్ గారు? జగన్ అంటే మీకు అభిమానమా? జగన్ అంటే అభిమానమా? ఫ్లోలో అనేసారా? కాదు సార్, మా ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఒక రాజకీయంగా ఎదిగాడంటే మాకు అభిమానం ఉంటుంది. కానీ అభిమానం ఎంతవరకు ఉండాలంటే అతను ఆ రాష్ట్రానికో ఆ ప్రజలకో మేలు చేసుంటే అభిమానించాలి. రాష్ట్రానికి మేలు చేయకపోగా, కుటుంబానికి మేలు చేయకపోగా, ప్రాంతానికి మేలు చేయకపోగా ఎందుకు మనం కీర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనేది నా వాదన. ఏం, మేము ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళమే, పులివెందుల ప్రాంతం గురించి తెలుసుకున్న వాళ్ళమే, తెలిసిన వాళ్ళమే. అటువంటిది సొంత కుటుంబంలో నీ తండ్రి స్థానంలో ఉన్న మీ బాబాయ్కి హత్యకు గావించబడితే నువ్వు ఏం న్యాయం చేసావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే వాయిస్ ఏంటి? అధికారంలో నువ్వు వాయిస్ వాయిస్ అన్న, ప్లీజ్ అన్న, ఒక్క నిమిషం అండి, నా మాట పోని అన్న. ప్రజల్లోకి నాకు ఆ దరిద్రం ఎందుకు అన్న? కోర్టు సమాధానం చెప్పాయి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, లోపల ఇస్తాం లే అన్న. నువ్వు బాధపడదు, నువ్వు బాధపడద్దు, మాట్లాడడానికి ఉండదు. రాజకీయ సబ్జెక్ట్ మాట్లాడండి, ఎంతసేపు నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం చేస్తున్నాను, బయట తిరగలేని పరిస్థితి.
మీ పార్టీ నాయకుని వ్యక్తిగతం మాట్లాడితే బయట తిరగలేని పరిస్థితి. మీరు ఏదో అనుకుంటున్నారు గొప్పగా, ఏం ఇబ్బంది పెట్టండి, చెల్లెలు పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలని చెప్పండి. వాళ్ళ చెల్లెలు ఏమన్నాడ పోరాటం కోసం కాదు, ఒక నిమిషం ఉండండి మోహన్ రెడ్డి గారు. మీరు వెంకటరెడ్డి గారి లాగే ఎక్కడ క్రాస్ టాకింగ్ చేస్తుంటే పాపం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఒక్క నిమిషం చేయండి, మీరు మాట్లాడినంత సేపు, మీరు మాట్లాడినంత సేపు ఆవిడ మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడిన సేపు మాట్లాడను, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మాత్రం చెప్తే నేను మాట్లాడను. నా ఇక్కడ తీసుకొచ్చి నేను అక్కడ సరే పోలేండి, మీరు 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 దానికి మీరు ఆన్సర్ చెప్తారు మాట్లాడదండి. ఓకే, జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతున్నాను. రోజు చిన్న పెద్ద చిన్న మా అమ్మ ఇదేనా మాట్లాడినప్పుడు వ్యక్తిగతం అనకూడదు. మీరు అది మాట్లాడండి, నేను ఇది మాట్లాడతా. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎట్లా మాట్లాడతా మాకు అర్థం కాదు సార్. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించిన అంశం అది. అమ్మా మా బాబాయ్ చంపుకున్నారు, పెను మార్పులు దాని వల్లే, పెను మార్పులు, ఆ పెను మార్పుల వల్లే ముఖ్యమంత్రి.